ఏపీలో బీజేపీ స్పీడ్ పెంచింది ఇన్ని రోజులు నిరసన కార్యక్రమాలతో సరిపెట్టిన కమల దళం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రెడీ అయింది వచ్చే నెల నాలుగు నుంచి రథయాత్ర చేపట్టనుంది ఉన్నట్టుండి యాత్ర చేపట్టడానికి కారణమేంటి తిరుపతి ఎన్నికల వ్యూహమా తామే ప్రత్యామ్నాయమని చెప్పే ప్రయత్నమా బీజేపీ చెబుతున్నదేంటి వైసీపీ వర్షన్ ఏంటి విశాఖలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కీలక తీర్మానాలు చేసింది దేవాలయాలపై దాడులు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆరోపణలు తిరుపతి ఉప ఎన్నికపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు ముఖ్యంగా దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలపై గట్టిగా పోరాడాలని డిసైడ్ అయ్యారు హిందూ ఆలయాలపై దాడుల కేసుల్లో బీజేపీ కార్యకర్తల హస్తముందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయ్యింది గౌతమ్ సవాంగ్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది ఈ నెల ఇరవైలోపు డీజీపీ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకుంటే పరువు నష్టం దావా వేస్తామని డెడ్ లైన్ విధించింది అంతేకాదు ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఫిబ్రవరి నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేపడతామని తేల్చింది తిరుమలలోని కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్ర ఉంటుందని తెలిపింది రాష్ట్రంలో దాడులకు గురైన అన్ని ఆలయాలను కలుపుతూ యాత్ర నిర్వహిస్తామని ప్రకటించింది ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర చేపట్టి తీరుతామని తేల్చి చెప్పింది దేవాలయాలపై దాడులపై నిరసనగా నాలుగో తేదీ నుంచి తీర్థం తిరుపతి నుండి రామతీర్థం విజయనగరం వరకు బీజేపీ జనసేన కలిసి యాత్రని చేస్తాం అయితే బీజేపీ యాత్ర వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది అంతర్వేది ఘటనలో బీజేపీ విశ్వరూపం ప్రదర్శించింది అంతర్వేది వరకు ర్యాలీకి పిలుపునిచ్చింది అయితే కరోనా కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు అయినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు బ్యారికేడ్లను దాటుకుని వెళ్లారు బీజేపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు సంధించారు దాంతో అధికార పార్టీ సిబిఐ విచారణకు కోరింది తాము డిమాండ్ చేయడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరిందని కమలం నేతలు చెప్పుకున్నారు అయితే రామతీర్థం విషయంలో మాత్రం అంతగా పోరాటం చేయలేకపోయింది కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయిన బీజేపీ నేతలు రెండు రోజుల పాటు పోరాటం చేశారు ఈ విషయంలో టీడీపీ తీవ్రంగా స్పందించింది చంద్రబాబు బోడికొండకు వెళ్లడం హిందూ మతాన్ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని కామెంట్లు చేశారు ఈ ఎపిసోడ్ లో బీజేపీ కంటే టీడీపీ గట్టిగా పోరాటం చేసిందన్న వాదనలు వినిపించాయి దాంతో బీజేపీ ఈ ఇష్యూని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి మైలేజ్ పొందాలన్నది వ్యూహం సోము వీర్రాజుకు బాధ్యతలు కట్టబెట్టిన తర్వాత కాస్త దూకుడును పెంచింది బీజేపీ అంతర్వేది రథం ఘటన నుంచి మొన్న జరిగిన రామతీర్థం ఇష్యూ వరకు రోడ్డెక్కి ఫైట్ చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడింది నిరసన కార్యక్రమాలు చేపట్టింది వైసీపీతో నువ్వా నేనా అన్నంత రేంజ్లో ఫైట్ చేసింది అయినా అంత బలంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయామన్న భావన పార్టీ కార్యకర్తల్లో ఉంది దాంతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడితే ఇటు క్యాడర్లోనూ లోనూ ఉత్సాహాన్ని నింపినట్లవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు అందులో భాగంగానే వారం రోజుల పాటు ఈ యాత్ర నిర్వహిస్తున్నారు ప్రభుత్వ పథకాలు పాలన విషయంలో ఆచితూచి విమర్శలు చేసిన కమలనాథులు దేవాలయాల విషయంలో మాత్రం తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు ప్రభుత్వాన్ని తిట్టే విషయంలో ఉన్న కట్టుబాట్లు స్వీయ ఆంక్షలను సైతం పక్కనబెట్టి దుమ్ము రేపుతున్నారు నేతలు కూడా పోటీ పడి కామెంట్లు చేస్తున్నారు అధికారుల్ని కూడా వదిలిపెట్టడం లేదు డీజీపీపై వ్యాఖ్యలు చేసిన సీఎం మతం గురించి కామెంట్లు చేసిన పక్కా వ్యూహంలో భాగంగానే వ్యవహరిస్తున్నారు ఏపీ రాజకీయాలు ఇన్నాళ్లు కులం చుట్టే నడిచాయి నడిపించారు కాలం మారింది పార్టీలు మారాయి ప్రభుత్వాలు మారాయి విధానాల్లోనూ మార్పులొచ్చాయి ఇప్పుడు మతం చుట్టూ రాజకీయం నడుస్తోంది టీడీపీ సైతం తనకున్న లౌకిక ముద్రను చెరిపేసుకుంది అసలే తిరుపతి ఉప ఎన్నికలు పైగా రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఇదే సరైన సమయం అనుకున్నారు ఏమో బీజేపీ ఒక అడుగు ముందుకేసింది ఎన్నికల అజెండా సెట్ చేసే అవకాశం వేరొకరికి ఇవ్వకూడదని యాత్రకు రెడీ అవుతోంది బీజేపీ స్పీడ్ స్పీడప్ చేయడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి రకరకాల రాజకీయ చర్చలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు పాలన విషయాల్లో అంత ఘాటుగా రియాక్ట్ అవ్వని బీజేపీ ఇప్పుడు గేరు మార్చడం వెనుక ప్రత్యేక వ్యూహం కనిపిస్తుంది అమరావతి విషయంలో డబుల్ గేమ్ అనే ముద్ర బీజేపీకి మైలేజ్ తేకపోగా డిఫెన్స్లో పడేసింది దీంతో తమ పేటెంట్ గా భావించే హిందుత్వ అంశాన్నే ఎత్తుకుంది రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా బీజేపీ అటు వేగంగా అడుగులు వేయడానికి దోహదం చేశాయి దీంతో బీజేపీ కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్రకు సిద్ధమైంది ఎన్నడూ లేని విధంగా స్వయంగా చంద్రబాబు కూడా సీఎం మతం గురించి అధికారుల మతం గురించి వ్యాఖ్యలు చేశారు ఇది పెద్ద దుమారాన్నే రేపింది అయితే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో గట్టిగా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే అధినేత అలా మాట్లాడారని టీడీపీ నేతలు చెబుతున్నారు అయితే దీని వెనుక అసలు వ్యూహం వేరే ఉంది తిరుపతి ఉప ఎన్నికలకు హిందుత్వ ఎజెండాను తెరపైకి తేవాలన్నది బీజేపీ వ్యూహమని ఆ అవకాశం కమలనాథులకు ఇవ్వకుండా చేయాలనే బాబు కాస్త ఘాటుగా మతపరమైన అంశాలపై మాట్లాడారట చంద్రబాబే మతం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కమలం నేతలు అయ్యారు టీడీపీ కంటే ముందుండాలంటే యాత్ర ఒక్కటే మార్గమని భావించారు ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఉప ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని ఈ యాత్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది త్వరలో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నందున ఈ రథయాత్ర ద్వారా ప్రచారాన్ని ప్రారంభించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే నెల నాలుగున రథయాత్ర ప్రారంభానికి ముహూర్తంగా నిర్వహించడం వెనుక ఇదే కారణమంటున్నాయి ఆ పార్టీ వర్గాలు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో నిర్వహించే యాత్రను తిరుపతి నుంచి ప్రారంభించడం ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్లస్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం యాత్ర పేరుతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో బీజేపీ పర్యటించబోతోంది ఇప్పటి వరకు ఘటనలపై ఎవరు ఎలా మాట్లాడినా యాత్ర ద్వారా హిందుత్వ మైలేజ్ తమకే వస్తుందని బీజేపీ నేతల అంచనా రాష్ట్రంలో జరిగే కొత్త రాజకీయానికి ఈ యాత్ర తమకు లాంచ్ ప్యాడ్ అవుతుందని గట్టిగా నమ్ముతోంది ఇప్పటికిప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం కంటే ప్రస్తుత ఘటనల ఆధారంగా రంగంలోకి దిగడం మంచిదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది హిందుత్వ ఎజెండా చేదారకుండా వేరే పార్టీలు ఈ అంశంలో వేలు పెట్టకుండా అన్నీ తామై నడపాలని బీజేపీ చూస్తోంది యాత్రలో జనసేనను కూడా భాగస్వామ్యం చేయడం వెనుక ఎన్నికల వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది అలాగే జనసేనను చేర్చుకోవడం వల్ల రథయాత్రకు మరింత స్పందన రావడంతో పాటు ప్రచారం కూడా వచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది యాత్ర ప్రారంభోత్సవం లేదా ముగింపు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే ఉద్యమానికి బలం చేకూరుతుందని ఆశిస్తోంది అమరావతి పోలవరం ప్రాజెక్టులు సంక్షేమ పథకాల విషయంలో అనేక కారణాలతో బీజేపీ గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు ఏ అంశంలో చూసుకున్నా బీజేపీకి ప్రభుత్వాన్ని తప్పుపట్టే అర్హతపైనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది దీంతో దేవాలయాల ఘటనను బీజేపీ ఎంచుకుంది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా మరి బీజేపీకి ఈ యాత్ర బ్రేక్ ఇస్తుందా నిజంగా రాష్ట్ర దృష్టిని ఆకర్షించేలా యాత్ర చేయగలుగుతుందా అనేది తేలాల్సి ఉంది ఇక వీటన్నిటికీ వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది బీజేపీ దూకుడు వెనుక తిరుపతి బైపోల్లో ప్రయోజనం పొందాలని ఆరాటమే కనిపిస్తోందని ఆరోపిస్తోంది ఆలయాల దాడులు యాత్రలు ఇవన్నీ అందులో భాగమే అంటోంది అధికార పార్టీ తిరుపతిలో ఎంపీ బల్లి ప్రసాద్ మరణంతో లోక్సభ ఉప ఎన్నిక అనివార్యమైంది మార్చిలోగా ఈ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడం ఖాయం అయితే ఇంతలోనే వరుసగా ఆలయాలపై దాడులు జరగడం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు ఆందోళనలు నిర్వహించడంతో రాజకీయం హీటెక్కింది దీంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఇక గట్టిగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది వైసీపీ కేంద్రంతో పాటు బీజేపీ పైన కౌంటర్ అటాక్ కు వైసీపీ సిద్ధమవుతోంది అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి చేసుకుంటున్న వైసీపీ సర్కార్ ఇప్పటి వరకు బీజేపీ నేతలపై పెద్దగా విమర్శలు చేసింది లేదు ఆ మాటకొస్తే బీజేపీ చేసే విమర్శలకు కూడా వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకుని స్పందించిన లేవు కానీ అంతర్వేది ఘటన తర్వాత సీన్ మారింది ఈ వ్యవహారంలో రెచ్చగొట్టిన కాషాయ నేతలందరిపైనా కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది కొందరిని ఇప్పటికే కేసులు పెట్టి కోర్టుల్లో ప్రవేశపెట్టినట్లు సోము వీర్రాజు ప్రకటించారు అంతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం కోరి మూడు నెలలైంది అయినా ఇప్పటి వరకు కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇదొక్కటే కాదు ఏపీలో ఇప్పటి వరకు వైసీపీ సర్కార్ కోరిన ఏ ఒక్క అంశంలోనూ కేంద్రం సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలివ్వలేదు అమరావతి వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోసం జగన్ కేంద్రంలో పెద్దల్ని కలిసి స్వయంగా కోరారు అయినా ఇప్పటికీ ముందడుగు పడలేదు దీంతో అంతర్వేది వ్యవహారంలో సీబీఐ దర్యాప్తుకు మేము ఆదేశించినా కేంద్రం స్పందించలేదని గట్టిగా నిలదీస్తున్నారు సీబీఐ కేంద్రం పరిధిలో ఉందని ఇప్పటివరకు దర్యాప్తే ప్రారంభించలేదని మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు పదకొండు తొమ్మిది విచారించి జీఓ ది సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తూ జీవో ఇచ్చాం నాలుగు నెలలు గాడిదలు కాశారు మరి మీ కేంద్ర ప్రభుత్వం ఈ అంతర్వేది రథం మీద ఎందుకు నిజ నిజాలు బయట పెట్టలేదు మరి రికార్డ్స్ అంతా కూడా మేము సీబీఐకి అప్ చెప్పాం మరి కేంద్ర ప్రభుత్వం మీరు మీరే కదా ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఈ అంతర్వేది మీద ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఎందుకు ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు మీరు సిబిఐకి అప్ చెప్పు అప్ చెప్పు అప్ చెప్పండి సీబీఐకి అప్ చెప్పాం సుమారు నాలుగు నెలలు పూర్తి అయిపోతుంది మరి ఇంతవరకు ఇప్పటివరకు మీరు ఏపీలో మతపరమైన అంశాలపై గతంలో యాత్రలు జరిగింది లేదు ప్రజల నుంచి వాటికి మద్దతు వచ్చింది లేదు దీంతో ఇప్పుడు బీజేపీ ఎజెండా ఎంతమేర ప్రజల్లోకి వెళుతుంది ఎంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందన్నది ఫిబ్రవరి నాలుగు తర్వాతే తేలనుంది ఏదైనా ఘటన జరిగినప్పుడు పార్టీ శ్రేణులు అభిమానులు రోడ్డుపైకి రావడం వేరు మొత్తం అన్ని జిల్లాల్లో క్యాడర్ రోడ్ ఎక్కడం వేరు ఆ స్థాయి కదలిక ఇటు పార్టీలో అటు సామాన్య ప్రజల్లో తేవడం చిన్న విషయమేమీ కాదు ఇది గ్రహించిన బీజేపీ యాత్రను వారానికే పరిమితం చేసింది వారంలోనే పది జిల్లాల్లో యాత్ర ఉండే ఛాన్స్ ఉంది ఏపీలో కొత్త రాజకీయానికి తెరలేపుతున్న ఈ యాత్ర ఎటువంటి చర్చ తీసుకువస్తుందో చూడాలి